Hi, all of you. Welcome back to Rama Reddy Maths Academy. This is the 10th lecture in our Discrete Mathematics Unit 1 Logics and Proofs. అందులో ఇప్పటివరకు 9 వీడియోస్ చూసాము అండ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చెప్పేటివి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చినాయి చెప్పడం జరుగుతుంది. ఈరోజు మొత్తం వీడియోని క్లియర్గా చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకంటే నార్మల్ ఫామ్స్ కంపల్సరీ క్వశ్చన్ ఏంటిది, అవి మనకి డిఎన్ఎఫ్ అండ్ సిఎన్ఎఫ్ యాక్చువల్ వాటి గురించి మనకు తెలిసిన తర్వాతనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాతనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఇప్పుడు యాక్చువల్గా మనము దీని ముందు వీడియోలో ఏం చూసాము, వాట్ ఈస్ ద వెల్ ఆర్డర్డ్ ఫార్ములా, దాన్ని స్టేట్మెంట్ ఫార్ములాస్ చూసాము. ఆ స్టేట్మెంట్ ఫార్ములా వెల్ ఆర్డర్డ్ ఫార్ములాకి ఏమేమి కాన్సెప్ట్ ఉన్నాయో నేర్చుకున్నాము. ఇప్పుడు ఆ వెల్ ఆర్డర్డ్ ఫార్ములా నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే నార్మల్ ఫామ్స్ ఎలా రాయాలి. స్టేట్మెంట్ ఫార్ములా నుంచి వెల్ ఆర్డర్ ఫార్ములా రాస్తాం కదా, ఆ వెల్ ఆర్డర్ ఫామ్ని నార్మల్ ఫామ్స్కి ఏ విధంగా అప్లై చేస్తారు, ఏ విధంగా రాస్తారు అనేది వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, ప్లీజ్ చివరి వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇక ఈ ప్రతి వీడియో చూడండి అమ్మా, కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది నార్మల్ ఫామ్స్. యాక్చువల్గా మనకి నార్మల్ ఫామ్స్ వచ్చేసి 2 టైప్స్ అండి. ఒకటి డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్ అండ్ కంజంక్టివ్ నార్మల్ ఫామ్. దీన్నే మనము ఏమంటామనంటే డిఎన్ఎఫ్ అండ్ సిఎన్ఎఫ్. ఈ డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటిదంటే, ఇట్స్ లైక్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, డిస్జంక్టివ్ అంటే దీనికి మనకి యాండ్ సింబల్ ప్రోడక్ట్ అనండి, యాండ్ సింబల్ని ప్రోడక్ట్ అనండి. ఆర్ సింబల్ సమ్తో డినోట్ చేస్తారు. అది ఎలానో దాన్ని ఎలా స్టేట్మెంట్స్కి అప్లై చేస్తారనేది చెప్తాను చూడండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, అండ్ ఇట్ ఇండికేట్స్ ద ప్రోడక్ట్, ఓకే, ఎలిమెంటరీ ప్రోడక్ట్, ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఎలిమెంటరీ సమ్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన కాన్సెప్ట్ ఇన్ అండ్ లాజికల్ ఎక్స్ప్రెషన్ ప్రోడక్ట్ ఆఫ్ ద వేరియబుల్ అండ్ దర్ నెగేషన్ ఈజ్ కాల్డ్ ద ఎలిమెంటరీ ప్రోడక్ట్. దీన్ని నేనేమంటున్నాను, ఎలిమెంటరీ ప్రోడక్ట్ అంటున్నాను. ఎలిమెంటరీ ప్రోడక్ట్ అంటే ఏంటిది, ఇక్కడ లాజికల్ ఎక్స్ప్రెషన్లో ఇచ్చినటువంటి వేరియబుల్ దాని యొక్క నెగేషన్ ఏమంటాం మనం, ఎలిమెంటరీ ప్రోడక్ట్. ఇప్పుడు ఇది తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది అండ్ దీని నెగేషన్, ఓకే, దట్ ఈస్ ఇండికేట్స్ విత్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్తో ఉంది, ఎలిమెంటరీ ప్రోడక్ట్తోని ఒక వేరియబుల్ ఒక స్టేట్మెంట్ ఇంకొక స్టేట్మెంట్ యొక్క నెగేషన్తోని మ్యాప్ అయిపోయింది. అంటే దీన్ని ఏమంటాను నేను, ఎలిమెంటరీ ప్రోడక్ట్ అంటాను. అండ్ని ఇది ఒక నెగేషన్ ఒక స్టేట్మెంట్, ఇది ఎలిమెంటరీ ప్రోడక్ట్తోని రిలేట్ అయ్యింది. ఓకే, ఇక్కడ కూడా ఎలిమెంటరీ ప్రోడక్ట్తో ఈ 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేసాము. అంటే ఏంటిది, లాజికల్ ఎక్స్ప్రెషన్లో తీసుకున్నటువంటి ఆ వేరియబుల్ దాని యొక్క నెగేషన్తో మ్యాప్ అయి ఉంటే దాన్ని నేను యాండ్ సింబల్తో డినోట్ చేశాను, దీన్నే ఇట్ కాల్డ్ ఇట్ యాజ్ ఎలిమెంటరీ ప్రోడక్ట్ అంటాము. ఏదైతే మనకి సమ్ ఆఫ్ ఎలిమెంటరీ ప్రోడక్ట్స్, బాగా వినండి, ఇది ప్రోడక్ట్ అని అంటాము, ఎలిమెంటరీ ప్రోడక్ట్ అంటాము, దీన్ని మనం సమ్ అంటాము. సమ్ని ఆర్తో డినోట్ చేస్తాము, సమ్ ఆఫ్ ద వేరియబుల్స్ అండ్ దర్ నెగేషన్, సేమ్ లైక్ దేంతో మ్యాప్ అయి ఉన్నాయి, ఆర్తో మ్యాప్ అయి ఉన్నాయి వాటి నెగేషన్, దాన్ని నేనేమంటారు, కంజంక్టివ్ నార్మల్ ఫామ్స్ అంటాను. కానీ కంజంక్టివ్ నార్మల్ ఫామ్లో యూజ్ చేస్తాం. కానీ ఎగ్జాక్ట్ డెఫినేషన్లో మనం వాటిని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే, లాజికల్ ఎక్స్ప్రెషన్ ఇస్ సెట్ టు బి డిఎన్ఎఫ్ వెన్ ఇట్ ఈస్ డిఎన్ఎఫ్ సమ్ ఆఫ్ ఎలిమెంటరీ ప్రోడక్ట్. బాగా ఇది చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ఎలిమెంటరీ అంటే ఎలిమెంటరీ ప్రోడక్ట్ అంటేనేమో మనకి ఇక్కడ ఏంటిది, ఇది అవునా, ఎలిమెంటరీ ప్రోడక్ట్ అంటే ఏంటిది, యాండ్ సింబల్తో ఏవైనా 2 స్టేట్మెంట్ నెగేషన్ స్టేట్మెంట్లని యాడ్ చేసినట్లయితే దాన్ని ఎలిమెంటరీ ప్రోడక్ట్ అంటాను. ఆ ఎలిమెంటరీ ప్రోడక్ట్ యొక్క సమ్, అంటే నాకు ఇదొక ఎలిమెంటరీ ప్రోడక్ట్, ఇదొక ఎలిమెంటరీ ప్రోడక్ట్, సమ్ అంటే ఏంటిది, రెండింటిని యాడ్ చేయడం, సమ్. ఓకే, ఎలిమెంటరీ ప్రోడక్ట్ యొక్క సమ్ని నేనేమంటాను ఇక్కడ, డిఎన్ఎఫ్ డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్. మేడం మళ్ళీ ఇక్కడ సమ్ ఎందుకు వాడుతున్నారు, అక్కడ ఉంది కదా సమ్ అంటారు. యాక్చువల్ ఇది సమ్ స్టేట్మెంట్లో ఉంటుంది, కానీ వాటిని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ప్రోడక్ట్లోకి వెళ్ళిపోతుంది. అంత ఏం లేదు, క్లియర్గా వినండి. అందుకే నేను ఇండివిజువల్గా రాశాను, ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. తర్వాత
కంజంక్టివ్ నార్మల్ ఫామ్ అంటే ఆర్తో డినోట్ చేస్తాము సమ్. కానీ ఫైనల్గా మళ్ళీ ఏమంటాను సమ్ ఆఫ్, ఏమంటాను సమ్ ఆఫ్ ద లాజికల్ ఎక్స్ప్రెషన్ ఇస్ సెట్ టు బి సిఎన్ఎఫ్ ఎప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ. ప్రోడక్ట్ అంటే ఏంటిది, దీంతోనే ఇది ప్రోడక్ట్ సింబల్. ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ అంటే ఈ రెండింటి యొక్క సమ్ వాల్యూస్ని రెండింటికి ప్రోడక్ట్ చేశాను, ఇక్కడ ప్రోడక్ట్ వాల్యూస్ని సమ్ చేశాను. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది కదా. అక్కడ ఏమంటున్నానంటే ప్రోడక్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ సమ్, ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ సమ్, సారీ ఇక్కడ సమ్ ఆఫ్ ది ఎలిమెంటరీ ప్రోడక్ట్ సమ్ చేయాలి. ఇక్కడ సమ్ ఆఫ్ ది ఎలిమెంటరీ ప్రోడక్ట్ ఈజ్ ద డిఎన్ఎఫ్. ఇక్కడ ఏంటిది, ప్రోడక్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ సమ్, అంటే రెండింటికి ఆపోజిట్. ఇక్కడ యాండ్ ఉంటే ఇక్కడ ఆర్ ఉంటుంది, ఇక్కడ ఆర్ ఉంటే ఇక్కడ యాండ్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద డిఎన్ఎఫ్ అండ్ సిఎన్ఎఫ్. ఓకే, ఇప్పటి వరకు మనం లాజికల్ ఈక్వివలెన్స్ ఇస్తే ట్రూత్ టేబుల్ నుంచి మాత్రమే. లాజికల్ ఈక్వివలెన్స్ అంటే మనం ట్రూత్ టేబుల్కి వెళ్ళి దాని నుంచి వెదర్ ఇట్ ఈస్ లాజికల్ ఈక్వివలెన్స్ అండ్ ఆర్ నాట్ అని చూసాం కదా. కానీ ఇక్కడ నుంచి మనం సిఎన్ఎఫ్ డిఎన్ఎఫ్ అండ్ పిసిఎన్ఎఫ్ పిడిఎన్ఎఫ్లో ఏం చేస్తామంటే, బై యూజింగ్ దీస్ టూ కండిషన్ జస్ట్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ డిఎన్ఎఫ్, అంటే లాజికల్ ఈక్వివలెన్స్ని ఈ రెండింటి నుంచి యూజ్ చేసి కూడా చెక్ చేయొచ్చు అనేది ఇక ముందు చూస్తాము. ఓకేనా, వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. డిజంక్టివ్ నార్మల్ ఫామ్ అంటేనేమో ప్రోడక్ట్, కంజంక్టివ్ నార్మల్ ఫామ్ అంటేనేమో సమ్. దాని డెఫినేషన్లో ఏమని చెప్తామంటే సమ్ ఆఫ్ ద ఎలిమెంటరీ ప్రోడక్ట్స్. ఇక్కడ ఏమంటాను నేను, ప్రోడక్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ సమ్స్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండమ్మా, ఈ డెఫినేషన్స్ వస్తాయి, ఇవి వస్తాయని మనం ప్రాబ్లమ్స్ చేయగలుగుతాము. ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈవినింగ్ వరకు ఆల్ కాన్సెప్ట్ ఫస్ట్ యూనిట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.